సో ఇంకా మరికొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకుందాం. ఒక్కసారి మనం వైజాగ్ వెళ్దాం. వైజాగ్ ఫిన్టెక్ ఫెస్టివల్ ఇవాళ నుంచి 26 వరకు వైజాగ్ వేదికగా ఫిన్టెక్ ఫెస్టివల్ జరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పారిశ్రామిక ప్రముఖులు వైజాగ్ కి హాజరయ్యారు. అండ్ స్టార్టప్ ఛాలెంజ్, మనం గత కొద్ది నుంచి మాట్లాడుకుంటూ వస్తున్న స్టార్టప్ ఛాలెంజ్, ఏవైతే కాలేజ్ కనెక్ట్ జరిగిన కాలేజీలు ఉంటాయి వాటిలో నుంచి విద్యార్థులు కొంతమందిని ఎంపిక చేసి వాళ్ళు ఇచ్చిన ఐడియాస్ ని మనం ఒక స్టార్టప్ ఛాలెంజ్ గా పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించిన మరిన్ని అంశాలతో పాటు అండ్ వైజాగ్ ఫిన్టెక్ ఫెస్ట్ గురించి మనతో మాట్లాడేందుకు అపిట సీఈఓ భాస్కర్ రెడ్డి గారు మనతో లైవ్ లో ఉన్నారు. హలో భాస్కర్ రెడ్డి గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. భాస్కర్ రెడ్డి. హలో, నమస్కారం అండి. సార్, ఇవాళ నుంచి ప్రారంభమైంది వైజాగ్ వేదిక ఫిన్టెక్ ఫెస్ట్, ఎలా జరగబోతుందండి? ఇప్పటికే ఏర్పాట్లు ఎంతవరకు సాగాయి? ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయండి, కానీ థ్యాంక్స్ టు టీవీ 5 జూలై 2018 లో మనం కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు 13 కాలేజీల్లో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. టోటల్ గా 94 మంది మెంటార్స్ ను మనం క్రియేట్ చేయగలిగాము. దీని మూలంగా 10,000 మంది స్టూడెంట్స్ చాలా బెనిఫిట్ అవ్వగలిగారు. ఇవాళ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫిన్టెక్ ప్రోగ్రామ్ వీఆర్ డూయింగ్ కాలేజ్ కనెక్ట్ ఛాలెంజ్, స్టార్ట్అప్ ఛాలెంజ్, ఇన్ విచ్ వీ హావ్ రిసీవ్డ్ అరౌండ్ 96 సబ్మిషన్స్ అండి. ఈ 96 నుంచి వీ హావ్ షార్ట్ లిస్టెడ్ 10. ఆల్ దోస్ 10 స్టూడెంట్, 10 కాలేజెస్ దే ఆర్ ప్రెజెంటింగ్ దేర్ యునో ఐడియాస్ టుడే. వీ హ్యావ్ 4 జడ్జెస్ హియర్ sitting next to me. Thanks to all these judges, we are almost completing judging these ideas. Okay, ippudu ee mee cheptunnattu Bhaskar Reddy garu oka 96 submissions vachayi 10. Yes sir, please go ahead. Avunandi, ee MPA vidhanam ela undipothundi? Bhaskar submission lo 10 ni short list cheyadam jarigindandi. Okay, ivalla 10 mandi present chestam. ఓకే, అంటే ఇప్పుడు ఈ 10 మందిని ఎంపిక చేసిన తర్వాత ఎలా ఉండబోతున్నారు? రేపు సీఎం గారి చేతుల మీదుగా అవార్డ్స్ లాంటివి ఏమైనా ఉండబోతున్నాయా? అవునండి, అంటే ఇప్పుడు ఈ 10 మంది ప్రెజెంటేషన్స్ చూస్తూ ఉన్నారు. ఈ జడ్జిలు 4 జడ్జిలు ఉన్నారు ఇక్కడ. ఈ 10 3 సెలెక్ట్ చేయబోతున్నాము. ఈ 3 రేపు ఉదయం సీఎం గారి చేతుల మీదుగా, ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి. ఓకే భాస్కర్ గారు, ఆల్మోస్ట్ మీరు అన్నట్టు 90 పైగా మెంటార్స్ అండ్ 10,000 మందికి పైగా విద్యార్థులకు ఈ కాలేజ్ కనెక్ట్ అనేది ఉపయోగపడింది. అండ్ ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు విద్యార్థులు ఎలాంటి ప్రెజెంటేషన్స్ తో ముందుకు వచ్చారండి? అవునండి. ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉన్నాయి ఇందులో ఆస్పెక్ట్స్? అంటే మేము ఇంతవరకు గమనిస్తున్నామండి, ప్రాజెక్టులు ఏవైతే వచ్చాయో వీటిలో మాక్సిమం ఈ సోషల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉన్న ప్రాజెక్ట్సే ఉన్నాయండి. అంటే మనం ఈ సొల్యూషన్స్ ను ఉపయోగించగలిగామంటే సొసైటీకి చాలా ఉపయోగపడే ప్రోగ్రామ్స్ అంటే ప్రాజెక్ట్స్, అలాగే కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఉన్నాయండి కొన్ని. ఓకే, దిస్ ఇస్ ఓన్లీ జస్ట్ బిగినింగ్ అండి, బికాస్ వీ హావ్ రీచ్డ్ ఓన్లీ 13 కాలేజెస్ ఇన్ ద లాస్ట్ 4 మంత్స్. But there are hundreds of colleges in Andhra Pradesh. So it's a huge, humongous work we have to do. Okay. Fine, ఇంకా ఎలాంటి రీచ్? 13 కాలేజీల నుంచి ఇంత మంచి ఐడియాలు రావడం మొదలు పెడితే మేము ఇక మేము అన్ని కాలేజీలకు వెళ్ళే లోపల ఇంకా చాలా మంచి మంచి ఐడియాలు వస్తాయన్న నమ్మకం అయితే మాకుందండి. ఓకే, ఎనీ రోడ్ మ్యాప్ ఉందా భాస్కర్ రెడ్డి గారు? ఇంకా ఎన్ని కాలేజీలకు వెళ్ళాలి, ఇంకా ఎంతమంది స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వాలి, ఎంతమంది మెంటార్స్? ఖచ్చితంగా అండి, రోడ్ మ్యాప్ ఉంది, ఆ రోడ్ మ్యాప్ ప్రకారమే వెళ్తున్నాము. మెంటార్స్ వీఆర్ క్రియేటింగ్ సాయి గారు, అంటే నంబర్ ఆఫ్ మెంటార్స్ వీఆర్ ట్రయింగ్ టు గెట్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్. ఇంతవరకు ఏమైందంటే మనము ఐటీ వైపు, సొల్యూషన్ వైపు, ఫిన్టెక్ వైపే చూసాము. ఇక త్వరలో మ్యానుఫాక్చరింగ్ వైపు కూడా మెంటార్స్ను చూసేందుకు మొదలైందండి, వర్క్ బిగిన్ అయింది.
సో యూ విల్ సీ నో మోర్ వర్క్ కమింగ్ ఫ్రమ్ అస్. ఫైన్, ఎనీథింగ్ వుడ్ యు లైక్ టు యాడ్ ఫైనల్లీ భాస్కర్ రెడ్డి గారు? ఈ ఈ మెంటార్స్ మా ఒకటే రిక్వెస్ట్ అండి, కాలేజీలు యూనో నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఇంకా మాకు మీ విల్లింగ్నెస్ పంపించండి. వీఆర్ రెడీ టు యునో క్రియేట్ మెంటార్స్ అండ్ మెంటీ నెట్వర్క్ ఇన్ యువర్ కాలేజెస్. వీటి నుంచి బెనిఫిట్ గా మాక్సిమం బెనిఫిట్ అయితే స్టూడెంట్స్ అండి. తర్వాత ఎవరైతే ఐడియాస్ సెలెక్ట్ అవుతున్నాయో, షార్ట్ లిస్ట్ అవుతున్నాయో, వీళ్ళ ఐడియాస్ వీఆర్ కనెక్టింగ్ దెమ్ టు యునో ఫండింగ్ ఏజెన్సీస్ ఆల్సో. సో ఒక మంచి ఐడియా ఉందనుకోండి, వాటిని కమర్షియలైజ్ చేసేందుకు కూడా వీళ్ళకి అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్ గా భాస్కర్ గారు, మీరు అన్నట్టు 96 సబ్మిషన్స్ లో 10 కాలేజీ లెవెల్ అయిపోకు ముందే వీళ్ళందరూ కూడా ఎంటర్‌ప్రెనర్స్ కావచ్చు. దట్స్ గ్రేట్ అండి. ఇప్పుడు ఈ 10 మంది కనుక ఫైనలైజ్ అవుతే వీళ్ళకి ఏదైనా ఫండింగ్ లాంటిది ఏపీ గవర్నమెంట్ నుంచి రాబోతుందా? అండ్ ఏదైనా ప్రైవేట్ ప్లేస్మెంట్స్ నుంచి కానీ, లేకుంటే మిగిలిన ఎంటర్‌ప్రెనర్ ఏంజల్ కమ్యూనిటీ నుంచి మీరు ఏదైనా ఫండింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు? కాదండి, ప్రైవేట్ కరెక్ట్ అండి. వీఆర్ యునో ఇన్ టచ్ విత్ సమ్ వీసీ ఫండర్స్ అండ్ యునో ఏంజల్ ఇన్వెస్టర్స్ ఆల్సో. వీళ్ళందరూ కూడా అంటే త్వరలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, ఈ ముగ్గురు ఫైనలిస్ట్ వస్తారు రేపు ప్రైజ్లు తీసుకునే వాళ్ళు, వీళ్ళ కేసులనేది తీసుకొని వెళ్ళి వీళ్ళు ప్రెజెంట్ ఇట్ టు వీసీస్ అండి. ఓకే, ఫైన్ భాస్కర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అది వైజాగ్ నుంచి మనం ఎపిటాస్ ఈ భాస్కర్ రెడ్డి గారు మాట్లాడడం చూస్తున్నాం. సో కాలేజ్ కనెక్ట్ తొలి విజయాన్ని సాధించింది. రేపు మనకి ఏపీసీఎం చేతుల మీదుగా ఈ కాలేజ్ కనెక్ట్ లో పాల్గొని ఎవరైతే స్టూడెంట్స్ కొత్త ఐడియాలతో, వినూత్న ఐడియాలతో ప్రజెంటేషన్ జ్యూరీ ముందు వాళ్ళు పెట్టడం చూస్తున్నాము, వాళ్ళ ముగ్గురుకి రేపు ఏపీసీఎం చేతుల మీదుగా అవార్డుల ప్రదానం ఉండబోతుంది. దానికి తోడు చాలా పెద్ద నెట్వర్కింగ్ ఈవెంట్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. చాలా మంది ఫండింగ్ కంపెనీస్ అనుకోవచ్చు, ఆర్ వీసీస్ ని, ఏంజల్ ఇన్వెస్టర్స్ ని వాళ్ళు కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో చాలా 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 పెద్ద ఆపర్చునిటీ ఆ స్టూడెంట్స్ కి లభించబోతుంది. సో 96 సబ్మిషన్స్ వచ్చాయంటే చాలా గర్వంగా చెప్పుకోవాలి. కేవలం ఒక 13-14 కాలేజీలకి మాత్రమే 96 సబ్మిషన్స్ వచ్చాయంటే మన రీచ్ ఇంకా పెరిగి మరిన్ని కాలేజీలు కనుక వెళ్తే ఈ సబ్మిషన్ సంఖ్య ఇంకా పెరగబోతుంది. సో మంచి ఐడియాస్ వస్తే వాళ్ళకి మంచి వేదిక కూడా మనకి ఇచ్చినట్టు అవుతుంది. సో అందరికీ ఈ సందర్భంగా మనం కంగ్రాచులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాలేజ్ కనెక్టెడ్.